అంటే ఇప్పుడు రెడ్డి సీజన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ మనకు సెప్టెంబర్ అయిపోతే మనకి రెడ్డి సీజన్ కంప్లీట్ కాలేదు కాబట్టి కూడా మేము ఈ సంక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ స్కూల్ సెకండ్ స్కూల్ మనకి ఇట్లాంటి కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలి సార్ మీరు అంటే పెద్ద రైతులు కానీ చిన్న వాళ్ళకి రాబోయే కనుక మేము జిల్లా స్థాయికి తీసుకెళ్తున్నాం అదే తీసుకెళ్తారు దానికి సంబంధించి మన సర్పంచులకు అందరికి చెప్పేది ఏంటంటే అటు వెళ్ళే దారులన్నీ కూడా ముందలు లేకుండా చూసుకుంటే మనకి వెళ్ళడానికి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అట్లానే స్ట్రీట్ లైట్స్ ఇక్కడ లైట్ ఏర్పడి చిరులో దగ్గర సర్పంచులో నా సెక్రటరీ అప్లై చేస్తే మళ్ళీ విజయ్ అమౌంట్ వచ్చేస్తుంది అది కూడా అంత 20-30,000 ఉంటుంది అది ఎక్కువ ఉండదు. 95% ఆఫ్ అమౌంట్ మనం ఆల్రెడీ ఇచ్చేసుకున్నాము. మిగిలిన గ్రాంటెడ్ సంవత్సరం అమౌంట్ కూడా మనం వర్క్ కంప్లీట్ అయినట్టు మనం పిలిచి పంపించేసాము. దాన్ని స్వచ్ఛంగా ముందుకు వచ్చి తీసుకోవాలని మనం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ పిఎస్సిలో సిఎస్సిలో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి నిన్న కలెక్టర్ గారు ఆదేశాలు అమలు ప్రతి సబ్ సెంటర్లో కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నారండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. పిఎస్సి సబ్ సెంటర్స్ ఏమున్నాయని అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ 3 నెలల కోసం గాఢ సారాంశ ప్రతి మన ఎజెండా ఏంటి త్రీ మీరు మండల స్థాయి నుంచి అయితే మీకు 10 నుంచి 15 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనరల్ బాడీ ఏ తారీఖు అనుకోవాలని చెప్పి. అందులో మనమైతే సారాంశ ప్రతి మనం 3 నెలలకు ఒకసారి కంపల్సరీ దాని డాటా తీసుకుంటున్నాండి. దాని ప్రతి అధికారి సర్పంచ్ అందరి వివరాలు ఇవ్వండి, ఇస్తే వాళ్ళకు కూడా కరెక్ట్ అర్థమైతే ఏదైనా మీరు ఎవరు కానీ అది ఏం అర్థం కాదు. ఎవరంతా ఎత్తికి స్టోర్ అది కింద కాదు. ప్రతి ఎదుర్కొన్న తర్వాత మీరు ఇచ్చే సారాంశ ప్రతి దాన్ని 10 రూపాయలు ఎంచుకునే మీరు క్వశ్చన్ చేస్తారు. మేము ఏం అడిగినాం జనరల్ బాడీలో ప్రీవియస్లో మన జరిగిపోయిందో లేదా ఏమైనా అమలు అయినా లేవా అని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్ ఏదైనా ఏర్పడుతుంది. మీరు ఎవరైతే అత్యవసరం ఇప్పుడు కడతారు అంటేనే ఎస్టిమేషన్ వేస్తాం.
నేను డాక్టర్ గారు కూడా అదే చెప్పినా, మీరు వందల వందలు అప్లికేషన్ ఇవ్వడం కాదు, ఇలా ప్రయారిటీ ప్రకారం ఎవరు ఐదుగురా నలుగురా ఐదుగురా పర్వాలేదు, ఎవరైతే కట్టుకుంటారో ఎమర్జెన్సీ వాళ్ళకే ఇస్తామని చెప్పిన. మీరు సర్పంచ్ ఎవరైనా దగ్గర ఉండి వీళ్ళు కంపల్సరీ మేము కట్టిస్తాము కట్టుకుంటారు అని అంటేనే తీసుకొచ్చి అప్లికేషన్ ఇస్తే మేము ఎస్టిమేషన్ ఇస్తాం. ఆల్రెడీ ఇప్పుడు 40 ఉన్నాయి, అది కూడా మాకు రివ్యూ జరుగుతుంది. 40లో ఒకటి కూడా కంప్లీట్ కాలేదు. ఉన్నట్లయితే 5,343 మంది కూలీలు రావడం జరిగింది. ఈ సంవత్సరం కాను లేబర్ బడ్జెట్ 2,81,000 మ్యాండేట్ జనరేట్ చేయాలి. ఇప్పటి వరకు జనరేట్ చేసినవి 173,533. అయిపోయింది, థ్యాంక్స్ చెప్పేసి సార్.